రెడ్డి గారి ఫోన్ పోయిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం ఇప్పుడు వివాదంగా మారింది అయితే ఇటీవల చూసాం అల్లుడైనటువంటి శరత్చంద్రారెడ్డి చంద్రారెడ్డి అంటే సొంత అల్లుడు కాకపోయినా అల్లుడే అల్లుడైనటువంటి శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన తర్వాత అందులో ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆ ఫోన్ దొరికితే కనుక మొత్తం గుట్టు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు అందరూ దొరుకుతారని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది సో మీరు ఎలా చూస్తున్నారో విజయసాయి రెడ్డి గారి ఫోన్ పోయింది జనరల్గా అంత స్థాయిలో ఉన్న వ్యక్తి ఫోన్ పోతే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కొత్త కొనుక్కుంటారు ఆయనకి డబ్బులు కొరత సో కంప్లైంట్ ఇచ్చి అది బహిర్గతంగా ప్రజల్లోకి తెలిసేట్టు చేశారంటే ఇది కొంచెం అనుమానాస్పదమైన విషయం అని చాలామంది ఆరోపిస్తున్నారు సో మీరేమంటారు ఎంపీ విజయసాయి రెడ్డి ఫోను పోయింది అని చెప్పేసి కేసు పెట్టడం అనేటువంటిది జనంలో కొంత చాలా గురి గురిచేసింది దాంట్లో ఎటువంటి సందేహం లేదు అంటే చాలా సింపుల్ ఈ రోజున ఫోను పోతే పోలీస్ స్టేషన్లో పెద్ద కేసులు కూడా తీసుకోవట్లా ఎందుకోసం అంటే అది వెతికి తీసుకోవాలి తీసుకోవట్లా కేసులు తీసుకోవట్లే కానీ విజయసాయి రెడ్డి గారు ఫోన్ పోయిందని ఆ ఫోను ఎక్కడన్నా ఉన్నప్పుడు పోయిందా లేకపోతే ఇంట్లో ఏమైనా దొంగలు పడితే తీసుకెళ్ళిపోయారా ఒకవేళ ఇంట్లో దొంగలు పడితే ఆ ఫోన్ వరకే తీసుకుపోయారా అంటే ఫోన్ తీసుకుపోవడానికే దొంగలు వచ్చారా అంటే వీళ్ళు చాలా చిత్రంగా ఉంటున్నాయి మీకు నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఫైల్స్ కోర్టులో ఉన్నటువంటి లాకర్లో ఉన్నటువంటి ఫైల్స్ దొంగలు తీసుకుపోయారు అనేటువంటిది మనం చూసాం కదా అందుకనే ఇలాంటి కొన్ని ఆశ్చర్యాలు కలిగించేటువంటి అంశం ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఫోను పోయింది అని పోలీస్ కేసు పెట్టడము అంటే పోలీస్ కేసు పెట్టడం అనేటువంటి అంశాన్ని బహిర్గతపరచటము ఇవన్నీ చేయటం ద్వారాగా ఆ ఫోన్లో ఉండేటువంటి కీలకమైనటువంటి రహస్యాలు మొత్తాన్ని కూడా ఈ రోజున సమాధి చేయటానికి ఒక పక్కా ప్రణాళిక రూపొందించుకున్నట్టుగా కనపడుతుంది అందుకనే ఇవన్నీ ఎలా ఉంటాయనంటే ఒక క్రిమినల్ ఐడియాలజీతో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు నేరం చేసేటప్పుడు కానీ లేదా చేరే చేసిన తర్వాత కానీ ఆ దా దానికి సంబంధించినటువంటి నేరాలకు సంబంధించినటువంటి ఆధారాలు దొరకకుండా ఎలా చేయొచ్చు దృశ్యం సినిమాలాగా అలా అనేటువంటి దాని మీద మరి వీళ్ళు కొంత సిద్ధహాస్తుల్లాగా తయారవుతున్నారు అనిపిస్తుంది ఎందుకోసం అంటే విజయసాయిరెడ్డి గారికి ఇదే అంశం ఇంకొక అంశంలో కూడా ఏంటంటే వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఆ రోజున అందరు ఆ రోజున ఆయన్ని తీవ్రమైనటువంటి రక్తగాయాలతో గొడ్డల పోటుతో ఆయన చనిపోయినటువంటి పరిస్థితి ఉంటే బయట వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ రోజున విజయసాయిరెడ్డి గారు గుండె పోటుతో సరిపోయారు వివేకానందరెడ్డి గారు అని చెప్పారు ఈ రోజున వీడియోలో ఇవన్నీ రికార్డులు ఆన్ రికార్డు ఉన్నాయి అన్నట్టు పరిస్థితి అంటే వీళ్ళు ఈ విధమైనటువంటి పరిస్థితి అంటే వీళ్ళు మొత్తం మనకు కనపడుతున్నటువంటి ఆధారాలను కూడా మాయం చేసేటువంటి విధంగా చేయగలిగినటువంటి సిద్ధహస్తులు అనేటువంటి విధంగా ఈ విధమైనటువంటి ధోరణి ఇప్పుడు కనపడుతుంది ఏమిటి ఈ ఫోన్లో ఏం ఆధారాలు ఉన్నాయి ఏం ఉండి ఉండొచ్చు ఎందుకు ఈ విజయసాయిరెడ్డి ఆందోళన చెందుతున్నారు అనేటువంటి విషయాన్ని గమనిస్తే ఇటీవల కాలంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేటువంటిది దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఆయా అధికార పార్టీల యొక్క కోశాలు కదిలిపోయేటువంటి విధంగా ఈ రోజున ఈడీ సిబిఐ దర్యాప్తు జరుపుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక రకంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి దర్యాప్తు ఒక సంచలనమే రేపుతుంది ఒకవైపున తెలంగాణలో టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు కవిత కానివ్వండి లేదా వాళ్ళ ప్రభుత్వానికి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలాంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి పాత్రల మీద ఈడీ వేగంగా దర్యాప్తు జరుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ టూగా కేసుల్లోనే ఎటువ్గా ఉన్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత కూడా ఆ విధమైనటువంటి అధికార వ్యవహారాలు ఇవన్నిట్లో కూడా విజయసాయి రెడ్డి గారు మొన్నటి వరకు ఉన్నారు ఇప్పుడైతే ఆ ప్రాధాన్యతలు తగ్గించేసి ఆయన్ని కొంత వెనక భవించేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనుకోండి ఆ విధమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారి కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు ఆయన కుటుంబం ఆయన అల్లుడైనటువంటి రోహిత్ రెడ్డికి సొంత అన్నైనటువంటి శరత్చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి ఈ కుంభకోణంలో నలభై శాతం వరకు పాత్ర పాత్రధారి రెడ్డి అనేది మరి దీని వెనక సూత్రధారులు ఎవరు ఎవరున్నారు అనేటువంటిది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఇది ఈ విధమైనటువంటి శరత్చంద్రారెడ్డితో కానివ్వండి లేకపోతే రోహిత్ రెడ్డితో కానివ్వండి వీళ్లతో ఈయన ఫోన్ ద్వారాగా జరిగినటువంటి వాట్సాప్ సంభాషణలు కానీ ఇవన్నీ కూడా ఈ విధమైనటువంటి కుంభకోణాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఎలా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా కోడ్ భాషలో దాదాపుగా వాట్సాప్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ ద్వారాగా మెసేజ్ల ద్వారాగా మాత్రమే ఇవన్నీ కూడా ఈ సంభాషణలో జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇది రెగ్యులర్ ఫోన్లో మాట్లాడుకునేటువంటి అవకాశం చాలా తక్కువ కాబట్టి ఇప్పుడు ఈ ఫోను కాల్స్ ఇవన్నీ అనుకోండి ఇవి ఎలాగూ కాల్ లిస్ట్ తీయగలుగుతారు కానీ ఈ ఫోన్లోనే మీరు వాట్సాప్ చాట్ కానివ్వండి ఇవన్నీ డిలీట్ చేసినా సరే మీరు డిలీట్ చేసినటువంటి డేటాను కూడా ఫోన్ ఉంటే ఫోన్లో నుంచి వాళ్ళు తీయగలరు తీయగలరు ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్స్ ఆ విధమైన ఏజెన్సీస్ ఈ విధంగా మొత్తం సమాచారాన్ని తీయలు అంటే మొత్తము ఈ మొత్తం ఈ కుంభకోణాలకు సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా ఈ ఫోన్లో దాగి ఉంది ఈ సమాచారం ఆధారాలు అన్ని ఉన్నాయి అనేటువంటి ఒక భయం ఈ రోజున విజయసాయి రెడ్డికి పట్టుకున్నటువంటి నేపథ్యంలోనే ఆ ఫోన్ పోయినట్టుగా ఈ రోజున ఈ అంటే నాటకం ఆడారనేటువంటిది చాలా స్పష్టంగా కనపడతాను అయితే మా పాత్ర లేదు అసలు మా పార్టీ వాళ్ళకి అది సార్ చంద్రెడ్డి సమధం లేదన్నారు ఇటీవల మనం చూసాం నిన్న మొన్న చెవిరెడ్డి గారు వెళ్ళి కలిశారు కలవడం కూడా ఇప్పుడు అనుమానాలకి అంటే మా గురించి ఏం చెప్పు అని ఇంటి ఇచ్చినట్టుగా చెవిరెడ్డిని పంపించారు రాయబారం చేశారు నువ్వేం మాట్లాడుకో మా విషయాలు ఏం బయట పెట్టుకో అని ఆరోపణలు వస్తున్నాయి మీరేమంటారు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక ఎమ్మెల్యే మాత్రమే కాదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన పదవులు లేనటువంటి కీలకమైనటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అతను ఏమైనా సరే పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఏమైనా తన సంబంధించినటువంటి కార్యకలాపాలని నెరవేర్చుకోగలిగినటువంటి వాడు అలాంటి ఆయనకి ఈ రోజున మీరు కొత్తగా వచ్చినటువంటి వీటిలో ఒక సమన్వయకర్తగా కూడా రోజున ఇచ్చినట్టు ఉన్నారు పార్టీకి సంబంధించినటువంటి ఒక బా కీలకమైనటువంటి బాధ్యతలు కూడా ఇప్పుడు విజయసాయి రెడ్డి కానివ్వండి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పాత్ర లేదు అని అంటే చరత్చంద్రారెడ్డి అరెస్ట్ అయినప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమయం ఎమ్మెల్యే కీలకమైనటువంటి నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేరుగా వెళ్ళి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఏం మాట్లాడతారు ఏమన్నా వాళ్ళిద్దరికి సమయంలో అవును ఫ్రెండ్షిప్ ఉంటే ఆయన పోతాడు జైలుకి వెళ్తాడు ఒక పద్నాలుగు రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత లేకపోతే ఒక నెల తర్వాత వస్తాడు కదా అని అత్యవసరంగా ఈ బిజినెస్ డీల్స్ ఏమన్నా తెలుసుకోవాల్సినవి ఉన్నాయా ఖచ్చితంగా ఉండే ఉంటాయి అంటే ఆయన అరెస్ట్ అయిందేమో ఈ విధమైనటువంటి అధికారపరమైనటువంటి అవకాశాలను ఉపయోగించుకొని ఢిల్లీలో ఉండేటువంటి ఢిల్లీ ప్రభుత్వంలో ఉండేటువంటి లిక్కర్ పాలసీని ఈ విధమైనటువంటి ఇక్కడ అధికారాల్లో ఉండేటువంటి వాళ్ళు దాన్ని మార్పిచ్చి ఈ విధమైనటువంటి లిక్కర్ డాన్లకి సహకారం చేయటం ద్వారా కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారి ఈ విధమైనటువంటి ఆ చేతులు మారిన వ్యవహారంలో ఈరోజున చరత్ చంద్రారెడ్డి నేననుకోవటం అయితే అతను ఒక పావుగా వాడుకోబడ్డ వ్యక్తి అని నేను అనుకుంటున్నాను ఒక బినామీ వ్యక్తి అనేటువంటిది ఒక అనుమానం కూడా ఉంది ఈరోజు తన భార్య ఫ్లైట్లు కూడా డబ్బులు ఏదో ఉంది ఆవిడ ఆవిడ జెట్ ఫ్లైట్లో నుంచి స్పెషల్ ఫ్లైట్స్లో నుంచి డబ్బులు ఈ రోజున మొత్తము ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి మార్చారు అనేటువంటి అంటే ఆ విధమైనటువంటి వాళ్ళని ఈ రోజున శరత్చంద్రారెడ్డి కానివ్వండి వాళ్ళ బా భార్య కానివ్వండి ఈ విధమైనటువంటి దాంట్లో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మరి వాళ్ళు పాత్రదారులుగా కనపడుతున్నారు ఇంకా పాత్రదారులు ఎందరు ఉన్నారు కీలకమైనటువంటి వాళ్ళు ఇంకా సూత్రధారులు ఎవరున్నారు అనేటువంటి దీంట్లో చాలా కీలకం ఈ సూత్రధారుల యొక్క పాత్ర ఏందనేది ఈ ఫోన్లో ఆధారాలు ఉంటాయి కాబట్టి శరత్చంద్రారెడ్డికి నా నన్ను నా సతీమణ మా ఆవిడిని ఇలా మమ్మల్ని బుక్ చేశారు మీ సంగతి ఏందని ఒకవేళ అతను కోపంతో అయినా బయట పెట్టచ్చు లేదు అని అంటేనేమో అతను అప్పుడు వరగా మారేటువంటి అవకాశాలు ఉండొచ్చు లేదు అని అంటే ఏజెన్సీలు ఈ దర్యాప్తు సంస్థలు ఈ విధమైనటువంటి కరుడు కట్టినటువంటి నేరస్తులు నిందితుల నుంచి కూడా ఈ విధమైనటువంటి సమాచారం రాబట్టగలిగినటువంటి వాళ్ళకి ఆచిత్ర ఉంటుంది అలాగే ఏదన్నా పొరపాటున చెప్తే మొత్తానికి ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల యొక్క కోసాలు కదిలిపోతాయి వీళ్ళ యొక్క కుర్చీలు కదిలిపోతాయి అనేటువంటి ఒక భయంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్కడ రాయబారిగా పంపించి మాట్లాడినటువంటి పరిస్థితి నిజంగా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అని అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పంపించాల్సినటువంటి అవసరం లేదు నాకు తెలిసి ఈ ప్రభుత్వంలో లేదు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇంకా కీలకమైనటువంటి విజయసాయిరెడ్డి కుటుంబీకులే కాదండి నాకు తెలిసి ఇంకా కీలకమైనటువంటి వ్యక్తుల పాత్ర కూడా ఉన్నట్లుగా ఈ రోజున ఈడీకి సిబిఐకి సంబంధించినటువంటి ఈ ఢిల్లీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి అనేటువంటిది ఎక్కడ ఎట్లయితే కేసీఆర్ గారికి సంబంధించినటువంటి కుటుంబీకులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కుటుంబీకులు కూడా కుటుంబికులు అంటే వాళ్ళ కుటుంబం అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి కానివ్వండి ఇంకా ఎవరైనా ఉండొచ్చు కదా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఇట్లా కీలకమైనటువంటి పాత్రధారులు ఉన్నారు ఉండి ఉండొచ్చు అనేటువంటిది ఒక ఖచ్చితమైన సమాచారం దర్యాప్తు సంస్థల దగ్గర ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి ఆధారాలు మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేటువంటి క్రమంలోనే రోజున ఫోన్కు సంబంధించినటువంటి ఈ విధమైనటువంటి కేసు అదేవిధంగా దీనిమైన వ్యవహారం ఇదంతా ఒక డైవర్ట్ వ్యవహారం అయితే మాత్రం నడుస్తున్నటువంటి స్పష్టంగా కనపడతాం